ഹായ് രശ്മി, അച്ഛൻ്റെ മകളാണ് നീ തോന്നി. അപ്പം മുടി പെട്ടിട്ടുണ്ടേ. എന്തേതു മാ അക്കി പെള്ളി പോയിന്ത് പുറപ്പെട്ട മൊത്തം മുടി പോയി പെള്ളി പോയിന്ത് മോനെ. ഇപ്പം അന്തരം നെക്സ്റ്റ് മൂവേ നെക്സ്റ്റ് മൂവേ അട്ടു മരി ഏമട്ടോ കറക്റ്റ് കഥാ നെക്സ്റ്റ് മൂവേ അവൾക്ക് ఇంకెలా అర్థమైందా? అదే నెక్స్ట్ నేనే, కానీ నెక్స్ట్ మరి నేను చేసుకోవాలి కదా, దానికి ఏమంటావు అంటున్నా. అదే అంట నెక్స్ట్ నువ్వే. అని వచ్చాను నెక్స్ట్ నువ్వే అంటే గుర్తొచ్చింది. నువ్వు నెక్స్ట్ నువ్వే అని సినిమా చేసావు కదా? అవును, 3rd November రిలీజ్ అవుతుంది. 3rd November రిలీజ్ అవుతుంది. సరే, ఫస్ట్ కొంచెం దాని గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత మనం డాక్టర్కి వెళ్ళిపోతాం, సరేనా? ఏంటి నెక్స్ట్ నువ్వే సినిమాలో ఏం క్యారెక్టర్ చేసావు? క్యారెక్టర్ ఏంటి అంటే ఇట్స్ అ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అనమాట. ఇందులో స్టోరీ ఏ మెయిన్ హీరో, స్టోరీ ఏ మెయిన్ హీరోయిన్ అనమాట. అంటే అందరు ఈక్వల్గా ఉన్నారు. ప్రభాజీ గారు ఉన్నారు, ఆది, హిమజ, విశాల శ్రీనివాస్, మరి మన హిమజ, చాలా మంది ఉన్నారు. అండ్ అందరికీ ఈక్వల్ రోల్స్. అబ్బా నేను బిలీవ్ చేయవు సినిమాలో హీరోలు ఇక్కడ మన టీవీ నుంచి కూడా చాలా మంది ఉన్నారు. డైరెక్టర్ గారు టీవీ నుంచే వచ్చారు, ఆయన కరీర్ టీవీ నుంచే స్టార్ట్ చేసుకున్నారు. నేను కూడా టీవీ నుంచి వచ్చాను. సో మామూలుగా అడుగుతున్నా, అలా పిలిస్తే వస్తారా లేకపోతే ఏంటి అంటే నీ క్యారెక్టర్ ఏంటి అందులో నేను అడిగాను, నువ్వు ఎన్ని చెప్తావండి నాకు? అరే నా క్యారెక్టర్ పేరు సినిమాలో రష్మి తెలుసా? రష్మి తెలిసి పెట్టారా తెలివి పెట్టారా? మామూలుగా అడిగానమ్మా, ఎందుకని సీరియస్ అవుతావు? అరే నేను యాక్చువల్లీ ఇనిషియలీ కొంచెం నేను కూడా ఫీల్ అయ్యాను అనమాట, ఎందుకు నా ఒరిజినల్ పేరు అనేసి, ఎందుకో ఎక్కడ జనాలు నా క్యారెక్టర్కి నా పేరుకి మొత్తం కనెక్ట్ అయిపోతారని. కానీ బాగా అనిపించింది తర్వాత. అంటే ఈ సినిమాలో నేను అన్నది ఏంటంటే హీరోయిన్ మదర్ క్యారెక్టర్ నేను కరెక్ట్ అనేది జనరల్లీ నేను అడిగాను. అంటే బయట టాక్ మదర్ క్యారెక్టర్ హీరోయిన్. నెక్స్ట్ నువ్వు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నావా? నేను ఎందుకు ఫాదర్ క్యారెక్టర్ చేస్తా? మదర్ క్యారెక్టర్ వస్తే నేనే ఫాదర్ క్యారెక్టర్ చేయాలి. అసలు ఈ సినిమా నీకు ఎలా ఇచ్చారా, ఏం చూసి ఇచ్చారు నీకు? అసలు నువ్వు అంటే ఏమైనా డబ్బులు ఇచ్చా వాళ్ళకి లేకపోతే ఏంటి? డబ్బులు ఇస్తే సరిపోతుందా, టాలెంట్ అనేది ఏముండదా? అప్పుడు ఇంకా డౌట్ వచ్చింది, టాలెంట్ కూడా ఉండాలి కదా, ఎందుకు ఉండాలని చెప్పాను. నెక్స్ట్ టైం నీకు సినిమా వస్తే? నాకు సినిమా రావాలి కదా, వస్తేనే పెద్ద అద్భుతం. నెక్స్ట్ నువ్వే నేనే ఉంటాను ఇంక అప్పుడు అలాగే. అసలు రావట్లేదు నీకు వస్తున్నాయి, అదే అర్థం కావట్లేదు. ఎందుకు వస్తున్నాయి, ఏం చూసి వస్తున్నాయి? అదే ఏంటో. ఇంకా హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ ఆది గారు? వెరీ నైస్. బాగా అనిపించింది. ఎందుకు అన్ని జరుగుతుందో మామూలుగా ఒకసారి చెప్పచ్చు కదా. బాగా అనిపించింది ఆ డైలాగ్ ఏంటి, ఆ నొప్పి ఏంటి? చెప్పేస్తే మామూలు నొప్పేస్తే ఆ నొప్పేస్తుంది అని చెప్పని అంటారు. నువ్వు మరి ఆ నొప్పి నొప్పి ఇలా అంటాను. నువ్వు అలా కూడా ఆ నొప్పి నొప్పి గడ్డి బాంబు దగ్గర కుక్క. అదేంటి? అదే గడ్డి బాంబు దగ్గర కుక్క గురించి తెలుసా అన్న? తెలియదు. ఏ అది తిన్నది కుక్కలు తిన్నె ఉంటారు. ఎప్పుడు దొరికితే పంచ్ లేయడం, ఎప్పుడు దొరికితే సర్కాస్టింగ్ కామెంట్ లేయడం, అవన్నీ చేయరు. కొంతమంది మమ్మల్ని కూడా ప్రేమగా చూసుకుంటారు. ఎక్కడ ప్రేమగా ఇలా చూసుకుంటారా? ప్రపంచం మొత్తం ఇలాంటి ఇన్ని మాటలు అంటారా? ప్రేమ ఇన్ని విషయాలు చెప్తారా? టాలెంట్ లేదని చెప్తారా? సినిమాలో అమ్మ క్యారెక్టర్ చేస్తారని చెప్తారా? ప్రేమ ఎట్లా బిహేవ్ చేస్తారా? ప్రేమ ఉన్నాడు ఒక మాట అంటారు తెలుసా నీకు? లేదు, నాకు ఇలాంటి ప్రేమ వద్దు, నాకు అస్సలు వద్దు. ఐ డోంట్ వాంట్ ఇట్. అలా అనద్దు, నెక్స్ట్ నేనే అంటే పెళ్ళికి మా ఇంట్లో చెప్తున్నారు. అంతే కదా కరెక్ట్ అంటున్నారు. నెక్స్ట్ నువ్వే, నెక్స్ట్ నువ్వు అంటూ నన్ను పొగడాలి. పొగడాలి పోడాలంటే దానికి ఏమైనా టాలెంట్ ఉండాలి. ప్రేమ కావాలా వద్దా? ఇగో ఇది బ్లాక్ మెయిల్ ఎలా అడిగి? బ్లాక్ మెయిల్ వైట్ మెయిల్ అవన్నీ నాకు తెలియదు. నెక్స్ట్ నువ్వే అంటూ నన్ను పొగడాలి. సరే, నేను చూసిన అమ్మాయిలో అందరిలోనే నువ్వే అందగతుంది. నెక్స్ట్ నువ్వు అనాలి. నెక్స్ట్ నువ్వు అని ఎవరు కావాలా? బో ఎంత ఉందా? సరే, ఇప్పుడున్న అమ్మాయిలు అందరూ వదిలేసిన తర్వాత నెక్స్ట్ నువ్వే.
మంచి పొగడతాం కదా చిత్తూరి బతుకు. ఓకే నెక్స్ట్ టాలీవుడ్ లోని టాప్ మోస్ట్ హీరోయిన్ నెక్స్ట్ మూవీ. అబ్బా నొప్పి. బాలీవుడ్ లో కూడా నెక్స్ట్ టాప్ హీరోయిన్ ఉంది. అబ్బా నొప్పి నొప్పి నొప్పి. హాలీవుడ్ హాలీవుడ్ డాక్టర్ రాజ ఈ రెండు అయిపోయి భోజ్పూరికి వచ్చేస్తా. ఇగో టాలీవుడ్ హాలీవుడ్ భోజ్పూరి బాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ కూడా కదా అక్కడ కూడా మదర్ క్యారెక్టర్లు ఉంటాయి ఏం ప్రాబ్లం ఉంటుంది అక్కడ వేయచ్చు. ఇంకా ఎన్ని రోజులు లాంటి కొన్ని జోకులు వేస్తూ బతికేస్తావు నువ్వు. మరి నువ్వు ఏదో చెప్తే అప్పుడు దాన్ని బట్టి అలా కదా. అసలు ఈ నెక్స్ట్ నువ్వే ఎందుకు పెట్టారు టైటిల్ అంటే నెక్స్ట్ నువ్వే అంటే దేని అంటే నెక్స్ట్ నువ్వే అని ఈ టైటిల్లో అయినా ఈ వర్డ్స్ లో అయినా చాలా మీనింగ్ ఉన్నాయి. చాలా 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 మీనింగ్ ఉంది ఈ పర్టికులర్ నెక్స్ట్ నువ్వే అనే వర్డ్ లో. నువ్వు చెప్తున్నావు తెలుగు పదం గురించి మీనింగ్ ఏది చెప్పు. ఇప్పుడు చూడు అందరూ ఏమంటారు నెక్స్ట్ నువ్వే ఇప్పుడు నెక్స్ట్ నీకు ఎలా పెళ్లి కావాలో నెక్స్ట్ నువ్వే అందరూ అంటున్నారు. నన్ను కూడా బయట అన్నారు రష్మి తర్వాత నెక్స్ట్ నువ్వే ఇంకెవరు ఉన్నారు అని చెప్పి నేను. సో అలాగే బయట అంటున్నారు ఇంకా నిజం ఏంటో అందరూ తెలుసు కదా అంటే అట్లీస్ట్ మనకు తెలుసు కదా. సో ఆ నెక్స్ట్ నువ్వే చాలా పవర్ ఉంది అనమాట అందరికి ఏదో రకంగా నెక్స్ట్ నువ్వే అని ఏదో ఒకటి కావాలి. సో అలా అసోసియేట్ అయిపోతారు అనమాట. ఓహో అండ్ చాలా ఈజీగా అండ్ చాలా కనెక్ట్ అయ్యే పదం అది. సో నెక్స్ట్ నువ్వే రా నెక్స్ట్ నువ్వే బే నెక్స్ట్ నువ్వే ఏ వంద ఉంటాయి మాకు కూడా నీకే కాదు. కానీ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నేను ఒక హారర్ మూవీలో అనిపించడం నాకు దాని తర్వాత అనిపించింది కరెక్ట్ హారర్ మూవీ అయితే డయింగ్ క్యారెక్టర్ దొరకలేదు రష్మి పెట్టుకుంటారు మేకప్ ఖర్చు పెట్టుకోదు వితౌట్ మేకప్ యాజ్ ఇట్ ఇస్ ఉంటారు. ఇదే ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇలాంటి జోకులు వేసి బతుకుతుంది నా మీద జోకులు వేస్తారు నేను తీసుకుంటాను అలా నువ్వు తీసుకోలేదు ఎన్ని రోజులు అంటే అరే ఎవరన్నా నేను డయింగ్ క్యారెక్టర్ అని నాకు అలా అనిపించింది. నీకు అనిపిస్తే సరిపోతుంది అంటే నీకైతే మేకప్ కూడా అక్కర్లేదు కాస్ట్ అలాగే ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గింది కాకపోతే ఈ ఆ తర్వాత నెక్స్ట్ నువ్వే ఎప్పుడు నేనే నెక్స్ట్ నువ్వే ఇంకెవరు లేడు అంతే నెక్స్ట్ నువ్వే నీకు ఉంటుంది. కానీ ఒకటి మట్టికి బయట టాక్ ఈవిడ మామూలు క్యారెక్టర్ ఇచ్చి మేకప్ వేసిన నేను అనవసరం దయ్యం క్యారెక్టర్ ఇచ్చాము ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోయింది. ఓ తింటానే ఉన్నావు ఫోటో 4 సార్లు మొత్తం ఇరిపోయింది ఒక్క బాక్స్ బాక్స్ అలాగ ఒక్కసారి ఎన్ని తింటావు బ్రేక్ఫాస్ట్ గంటకు 4 సార్లు లంచ్ ఒక నువ్వు తీసుకుని పెడుతున్నావా ఏంటి తింటాను నేను నేను చూస్తాను కదా షూటింగ్ లే ఇప్పుడు చూడు రెడీ బుల్షెట్ టాక్ ఇవ్వండి ఇప్పుడు ఓట్లీ బుల్షెట్ టాక్ అయినా నువ్వు నా గురించి పొగడాలి ఏంటి నెగిటివ్ వెళ్ళిపోతున్నావు నెగిటివ్ ఏంటమ్మా తినడం తప్ప తిన్నా ఓకే మరి నీ అందం గురించి చెప్తున్నా తినబట్టి అంత అందంగా ఉన్నావని నా మీద ఒపీనియన్ ఏంటి ఫ్రాంక్గా మనసు ఉండొచ్చు నేను అడిగి ఉంటాను నెక్స్ట్ ఎక్కువ క్వశ్చన్ పాస్ చేయొచ్చా అలా కాదు చెప్పాలి దీంట్లో కూడా అది తెలుగు నెక్స్ట్ నువ్వే ఎప్పటికీ నేనే నా మీద ఒపీనియన్ అది తెలుగు నెక్స్ట్ నువ్వే ఏం చేస్తున్నావు అడి తిరగ మని అది తెలుగు నా ఎక్స్ప్రెషన్స్ లోనే చాలా ఎమోషన్స్ ఉన్నాయి చెప్పు ఇప్పుడు చేసిన 2 సినిమాలు కూడా చూసాయి కదా యాక్షన్ ఎరగదీస్తావు బట్ ఇందులోని కో యాక్టర్స్ ఇంకా అంటున్నారు కదా మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళు. సో హౌ ఇస్ ఇట్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ సెట్ విత్ ఎవ్రీబడి నీకు అసలు స్టోరీ ఏం చెప్పుకున్నావు అసలు అది నువ్వు టైటిల్స్ చెప్పుకున్నావా స్టోరీ చెప్పుకున్నావా నీ క్యారెక్టర్స్ చెప్పుకున్నావా పడింది నాకు యాక్చువల్లీ చీరలు కట్టుకోవడం చాలా ఇష్టం చేయబోయినా అసలు చీర చీర నువ్వు కట్టుకున్నావా అంటే నీకు వచ్చా కట్టుకోవడం చెప్పు నీకు తెలియదు అది చీర కట్టుకోవడం వచ్చి షాకము అండ్ ఫుల్ సినిమాలు నేను చీరలు వేసుకున్నాను కాబట్టి. సో నాకు పర్సనల్గా చీర కట్టుకోవడం చాలా ఇష్టం. తర్వాత ఈ ఈ ఆన్ సెట్స్ ఉన్నప్పుడు ద మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ అది మళ్ళీ నా చీరలో రిలేటెడ్ ఉంది ఏంటిది బికాజ్ అందరూ దీంట్లో ఇంకో అమ్మాయి వైభవి ఉంది వైభవి మీద అందరూ అంటే ఆఫీస్ జెంట్స్ ప్యాంట్ షర్ట్ వేసుకుని వైభవి కూడా వెస్ట్రన్ డ్రెస్ లోనే ఉంది నేను చీరలో వేసుకుని చాలా యాక్షన్ సీక్వెన్స్ చేశాను పరిగెట్టాలు కిలోమీటర్ కూడా పరిగెట్టాను ఒకసారి ఒక షార్ట్లో అయితే బ్రహ్మచిక్కు కావాలి నా చీరలో
ఆల్మోస్ట్ అంటే పడిపోయారు, బాగా దెబ్బ కూడా తగిలింది, స్ట్రెయిన్. కానీ ఆ మూమెంట్ అయితే ఫుల్ నాకు నవ్వు చేసింది, కంట్రోల్ చేసుకుంటున్నా. సో యా, దిస్ వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్స్. బాగా చెయ్యమని అయితే ఆ కాన్సెప్ట్ బాగా చేస్తాను నాకు తెలుసు. మేబీ షార్ట్ రెడీ అవుతున్నప్పుడు ఏమన్నారు ఇంకేమంటారు, ఎప్పుడు తింటారు అంటే చెయ్యమని అలా ఏమన్నా అంటే జనరల్ గా మొమెంటరీ ఒక 1 సెకండ్ అంతే. ఏమయ్యా ఏం ఫీల్ అయ్యప్పుడు ఫీల్ అవ్వలేదు, పెట్టేసి పక్కన వెళ్ళేసి పోయి షార్ట్ ఇచ్చేసా అని మళ్ళీ తిన్నావా? ఏమన్నా డెసిషన్ తీసుకున్నావు ఇప్పుడు షూటింగ్ లో తినకూడదు అలాంటిది ఏమన్నా హ్యాపీ ఫీల్ అయ్యా తిన్నాం కాబట్టి. రష్మి నీకోసం నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశా, అంటే రాపిడ్ ఫైర్. ఇప్పటి నుంచి కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకున్నాను, అంటే నాకు ప్రమోషన్స్ కోసం కొంచెం హెల్ప్ చేయడానికి పిలిస్తే ఇలా ఆడుకుంటావా నాతో? అరే ఇది కూడా అంటే జనాలందరికీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ నాకు జనాలకు ఉన్నాయా నీ పర్సనల్ గా? నా పర్సనల్ ఆర్డర్ ఉన్నాయి, జనాలకు ఉన్నాయి కూడా, కొన్ని ఉన్నాయి. అన్ని కలిపి మిక్స్ చేసి ఒక రాపిడ్ ఫైర్ ప్రిపేర్ చేశాను. సో దానికి యూ హ్యావ్ టు బి జెన్యున్ అండ్ ట్రూత్ఫుల్. ఆ పద్ధతి పడితే నీ ఎవరు అడిగేమో నీ కళ్ళు నాకు తెలిసిపోతుంది. మొక్కలు పెంచడం నాకు ఎవరితో ఏం రిలేషన్షిప్ లేదు అనే రూమర్ రావాలా? దీంతో వస్తుంది ఎవరితో రిలేషన్షిప్ లేదు అంటున్న రష్మి, కానీ ఏదో ఉందంటున్న సుధీర్, ఇది కూడా ఏంటి? Okay, your fourth one. One best thing and one worst thing in you. నా మనసులో ఏముంటే బయట చెప్పేస్తా, అది దాట్ ఇస్ ద వర్స్ట్ థింగ్ అబౌట్ మీ. దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్లీ. లేదు లేదు, వర్స్ట్ థింగ్ అబ్బా చాలా బ్యాక్ ఫైర్ ఉంటాయి. ద వర్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ మీ, అది నువ్వే చెప్పాలి. యువర్ బెస్ట్ రష్ ఓకే డన్ డన్ ఐ యాక్సెప్ట్. యువర్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇఫ్ దే ఆస్క్ సీరియస్ గా, ఇఫ్ దే ఆస్క్ యూ ఫర్ ఎ డేట్ సుధీర్ ఆర్ ప్రదీప్, హూ విల్ యు చూస్? అరే దట్స్ ఇట్స్ యువర్ విష్, నో ఆఫెన్స్. ఓకే, ఇఫ్ దే ఆస్క్ యూ ఫర్ ఎ డేట్ సుధీర్ ఆర్ ప్రదీప్, హూ విల్ యు చూస్? షుడ్ బి ట్రూత్ఫుల్ అండ్ జెన్యూన్. నో టు బోత్ ఆఫ్ దెమ్, ఐ విల్ చూస్ ఆది. హలో, మొన్నే ఒక షోలో చూసాం, ఐ వాంట్ లైక్ కైండ్ ఆఫ్ లైక్ కైండ్ ఆఫ్ డేట్ విత్ యు. ఎంత చెప్పావు మళ్ళీ ఇప్పుడు అడిగినప్పుడు అది టాస్క్ ఇచ్చే నాకు, మీరు షో చూడండి ఫస్ట్. అది టాస్క్ ఇచ్చారు నాకు తెలుసు, షో చూసా బట్ చెప్పావు కదా. ఇప్పుడు అలాగా ఇద్దరు ఒకరు చూస్ చేసుకోమంటే ఎవరు చూస్ చేసుకుంటావు అన్నావు నువ్వు, థర్డ్ ఫోర్త్ ఆప్షన్ చెప్పచ్చు. నువ్వు ఇక్కడ ముందు కూర్చున్నావు కాబట్టి అలా కాదు, నేను ముందు కూర్చున్నాను ఎలా కూర్చున్నాను అది పక్కన పెట్టాను. యూ సే ద ఆన్సర్. ఓకే, నువ్వు పక్కన కూర్చున్నావు కాబట్టి నేను ప్రదీప్ ని చూస్ చేస్తాను. అలా కాదన్నా కదా, నేను పక్కన ఉన్నా లేకపోయినా if somebody's asking say somebody else is choose chestana ba. okay, Pradeep choose chestana already na sir. very good, very good. sixth one, Sudhir, just a co-anchor or friend? friend. jay YouTube, just a friend. just a friend, nothing more than that. అరే ఇప్పుడే ప్రదీప్ ని చూస్ చేసుకుంటానని చెప్పి కొలీగ్ కూడా కదా. ఓకే, రెండు ఆప్షన్స్ ఇచ్చి ఇక్కడ రెండు ఆప్షన్స్ పనికి రావా? ఇప్పుడు మీరు ఆప్షన్లు దెన్ సబ్ ఆప్షన్లు దెన్ మినీ ఆప్షన్ ఎన్ని ఇస్తారా? ఓకే, జస్ట్ అ ఫ్రెండ్. ఓకే, జస్ట్ అ ఫ్రెండ్ మీ ఇష్టం, కో యాంకర్ చెప్పంటారా? ఆ అవును. ఓకే, జస్ట్ అ ఫ్రెండ్ ఇస్ గుడ్. యా. సెవెంత్ వన్, వాట్ డు యు బిలీవ్, వన్ నైట్ స్టాండ్ ఆర్ లాంగ్ టర్మ్ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్? లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్. ఓకే, my default adi answer. Your first crush? My Sorry. First crush, Amir Khan. Amir Khan. Okay, the next one, one idea or a decision that changed your life?
జబర్దస్త్. అండ్ వాట్ వై చేంజ్డ్ అంటే దాని వల్లే ఎవ్రీథింగ్ చేంజ్డ్ అంటే ఆ టైంలో నేను ఓకే టెలివిజన్ ఎందుకు చేయాలని అనుకుంటుంటే ఈరోజు ఇంత దూరం నేను వచ్చేదాన్ని కాదు. రిజెక్షన్ రిజెక్షన్ నేను రిజెక్ట్ చేయడమా నన్ను రిజెక్ట్ చేయడమా రిజెక్షన్ ఫస్ట్ నువ్వు ఎవరు రిజెక్ట్ చేసావో చెప్పు. వాళ్ళ పేరు చెప్తామా ఏంటి సురేర్ నన్న పోస్ట్ చేస్తే కదా రిజెక్ట్ చేయడానికి. అబ్బా చూసారా చూసారా ఏం లేదు ఇక్కడ అదే అన్న ఏం లేదని అందుకే నువ్వు రిజెక్ట్ చేస్తావు చెప్పేవారు రిజెక్ట్ చేసేవారు అసలు. లేదు లేదు నా ఐ హావ్ ఎ వెరీ బిగ్ హార్ట్ అన్నమాట నేను ఎవరిని రిజెక్ట్ చేయను. ఎవరు చేయదు అసలు ఎవరు ప్రపోజ్ చేయండి ఫస్ట్ దానికి నేను థ్యాంక్ యూ ఫస్ట్ ఓకే నిన్నే ఎవరు రిజెక్ట్ చేశారు అసలు యూ థింక్ సో సుధీర్ ఇవే ప్రపోజల్ లేనప్పుడు ఎవరు ఎవరిని ఎలా రిజెక్ట్ చేస్తారు చెప్పు. ప్రపోజల్ లేదు కానీ మనసులో అనమాట చూసారా ఇప్పుడు చూసారా ప్రపోజ్ చేయలేదు. ఓకే థర్డ్ బెస్ట్ గిఫ్ట్ యు గాట్ దట్ ఇంకా ఇవ్వాలి ఎవరో మంచి గిఫ్ట్ నాకు. I'll tell you. Your mom and your brother. That's the best gift you got. I think. Yeah? Yes. Okay. That is the best thing happening in your life. Remember, next one. Did you get scared anytime? Yeah, yeah. What for? Naku supernatural experience jarige. Oh my god, seriously? Yeah, yeah. Endide ante how? How ante chinnapudu నా మమ్మీ సైడ్ వాళ్ళు అక్కడ ఒరిస్సాలో వెళ్తే నా మమ్మీ వాళ్ళ తాతయ్యకి నా మమ్మీ అంటే చాలా ఇష్టం. సో మేమందరూ వరండాలో నిద్రపోతున్నాం రాత్రి. సో నాకు ఏదో ఇట్లాంటి సౌండ్ వినిపించింది. మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఇన్ టూ జ్యోతిష్ విద్య అనమాట. ఆయన ఉంటాయి కదా అట్లా క్రాస్ క్రాస్ పెట్టి చేస్తారు. సో ఆ సౌండ్ అది ఉంటాయి కదా షెల్స్ లాంటిది పెట్టారు. సో ఆ సౌండ్ వినిపించింది. అప్పుడైతే నిజంగా నేను అసలు కదలలేకపోయాను. ఇట్ వాజ్ సోరీ లైక్ ఇట్ సీ అ షాడో అనమాట. నెక్స్ట్ డే నా అమ్మమ్మకి చెప్తే ఆమె చెప్పింది నీ మమ్మీకి నీ మమ్మీ అంటే ఆయన గ్రాండ్ ఫాదర్కి చాలా ఇష్టం కాబట్టి మేబీ దట్స్ రీజన్ హీ కేమ్. బికాస్ నా మమ్మీ ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ చాలా గ్యాప్ తర్వాత నా టైమే ఆయనది షాద్ అంటారు కదా ఆ డెత్ దగ్గరే ఉంది. సో సంథింగ్ అది ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది. మళ్ళీ అది కాకుండా మనం నెక్స్ట్ నువ్వే సినిమాలో ఆచి తూచి అనే పాట షూట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తే నిజంగా ఆ పాట నాకు హాంట్ చేసింది. ఈ సినిమాలో నెక్స్ట్ ఇయర్ సినిమాలో అప్పుడు చిన్నప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు మై పార్ట్ సీరియస్లీ ఈ పాట అంటే ఇంటికి ఏంటి యూ గాట్ స్కేర్డ్ ఆఫ్ అండ్ ఆ సాంగ్ అలా గుర్తుపెట్టుకుని సరిగా ఆ సీక్వెన్స్ షూట్ చేసిన తర్వాత ఆ పాట ఇంకా ఉంది మైండ్ లో. ఇట్స్ అ వెరీ క్రీపీ పాట అనమాట. అది విన్నాక ఇంకా ఇఫ్ యూఆర్ అలోన్ అట్ హోమ్ కొంచెం అనిపిస్తుంది. నువ్వు ఎవరు భయపెట్టావా? Did you scare anyone? అంటే ప్రాంక్ చాలా సార్లు ట్రై చేసాను ఇప్పుడు ప్రతిసారి ఫెయిల్ అయింది. ప్రతిసారి ఫెయిల్ అయింది తెలిసిపోతుంది నేనని. ఎవ్రీ టైమ్ ఇట్ వాజ్ అ బిగ్ ఆ ఫ్రెండ్స్ ఏదో క్యాంప్ కి ఎట్లా వెళ్ళేటప్పుడు బయట అలా జుట్టు ఫ్రంట్ లో పెట్టుకొని ఇట్లా అవన్నీ ట్రై చేసాం. కానీ ఈ మధ్య నిజంగా దయ్యాలు అంటే ఎవరికి భయం లేదు. అది పాపం దయ్యం చెప్పాలనిపిస్తుంది. సో నెక్స్ట్ నువ్వే మూవీ మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని ఇంకా కెరియర్ లో మంచి మంచి మూవీస్ రావాలని సూపర్ స్టార్ గా చూడాలని హీరోయిన్ లాంటి రోల్స్ రావాలి. హీరోయిన్ లాంటి కాదు ఆల్రెడీ యువర్ హీరోయిన్ ఆన్ బిగ్ స్క్రీన్ అండ్ వి ఆల్ ఎవ్రీబడీ లవ్ యూ. ఎవ్రీబడీ లవ్స్ యూ ద వే యూ కీప్ అప్ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్ ఆర్ ఈవెన్ స్మాల్ స్క్రీన్ ఎక్కడైనా సరే. ఆఫ్ స్క్రీన్ ఆల్సో yes, you are very good. And this is the first time we are doing this kind of thing. ఇలాంటి ఫస్ట్ టైం అది ప్రదాకా ఈ 5 ఇయర్స్ బయట కలిసి కూడా ఎక్కువ లేదు. ఎప్పుడు బట్ అంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. అది ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే నెక్స్ట్ నువ్వే ద్వారా నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రాండి. అది అండి ఐ వాస్ రియల్లీ వెరీ హ్యాపీ. చెప్పాను కదా సుధీర్ నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ నువ్వే నిన్ను కూడా కాదు నన్ను కూడా హ్యాపీగా ఉంచింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద క్రూ ఆఫ్ నెక్స్ట్ నువ్వే ఆల్ ద డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీ వన్. విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ రష్మి ఇంకా మంచి మంచి మూవీస్ వచ్చే ప్రమోషనల్ వీడియో చేసాం కదా అసలే మేము జే యూట్యూబ్ అదే మనం జే యూట్యూబ్
అయితే ఇప్పుడు జరిగింది కదా ఇంటర్వ్యూ, ప్రమోషనల్ ఇంటర్వ్యూ సినిమా కోసం, దీనికి ఎలాంటి థంబ్నైల్ చేస్తారు? ఏమో నేను నా దగ్గర నుంచి చూస్తుంటే ఏమో అర్థం కావట్లేదు నాకు, దానికన్నా ఇదే భయంకరంగా ఉంది. ఓకే నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చూసి ఏం మాట్లాడుకున్నాం మనం ఫస్ట్? ప్రేమ గురించి. రష్మి ప్రేమ కోసం బతిమలాడుతున్న సుధీర్, బ్రతిమలాడుతున్న వేస్తే పర్లేదు అడుక్కుంటారు సుధీర్ అని కూడా వేస్తారు, ఏం చెప్తాను అలా ఉంది. నెక్స్ట్ నువ్వే, రష్మి నెక్స్ట్ నువ్వే అంటున్న సుధీర్, నువ్వే కావాలి అంటున్న సుధీర్, నువ్వే కావాలి అంటున్న సుధీర్, దానికి రష్మి ఏమందో తెలుసా, ఇది వింటే షాక్ అవుతారు, ఇది ఒకటి. తర్వాత నాకు షూటింగ్ అవసరం లేదు తిండి ఉంటే చాలు అంటున్న రష్మి, దానికి సుధీర్ పగలబడి నవ్వాడు, ఇది ఒకటి. అప్పులు, రష్మికి తిండి పెట్టి పెట్టి అప్పులు పాలు అయిపోయిన సుధీర్ జై యూట్యూబ్. ఇంకోటి ఏమన్నా హీరో గురించి, నెక్స్ట్ నా హీరో నువ్వే అంటున్నా, నా హీరో నువ్వే అంటున్న రష్మి, సుధీర్ నా హీరో నువ్వే అంటున్న రష్మి, సిగ్గుతో తల ఉంచుకున్న సుధీర్, ఇదే పడింది టైటిల్ అక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.